ఎస్ఆర్సీపీ పార్టీ నుండి 18వ వార్డు నుండి పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించి ఇప్పటికే 1.5 ఇయర్లో 90% కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ నవరత్నాలను శతరత్నాలు కూడా చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వచ్చిన 1.5 ఇయర్లోనే 90% చేయడం అనేది నిజంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించాల్సిన విషయము. మరి రాబోయే 3.5 ఇయర్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. మరి అలాగే ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి చేరేలాగున వాలంటీర్ వ్యవస్థను పెట్టడము, మరి దేశ చరిత్రలోనే మనం చూస్తే ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఎంతోమంది యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. అలాగే పాదయాత్రలో చెప్పారు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆ హామీని కూడా ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది. అలాగే మనం లోకల్గా చూసుకుంటే సుధాకర్ రెడ్డి గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు మన మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పమోహన్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉండటం వల్ల 10 క్రోర్స్ అబో అమౌంట్ తీసుకొచ్చి మన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే లాస్ట్ టర్మ్ నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా ఇంకా కొన్నింటిని ఇక్కడ 2 పార్కులు అయితేనేమి అలాగే 1 వాటర్ ట్యాంక్ అని తీసుకురావడం జరిగింది. ఎంత చేసినప్పటికీ ఇక్కడికి ఇంకా ఇది ఎస్సెన్స్ అవుతా ఉంది కాబట్టి ఏరియా ఇంకా కొన్ని రోడ్స్ అయితే మిగిలిపోయినాయి. ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తే మిగిలిపోయిన వాటిని కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి అలాగే మన లోకల్ లీడర్స్ అయినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన ఎంపీ శ్రీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసేదానికి మాకు మరొక అవకాశం ఇవ్వమని చెప్పేసి మన వార్డు ప్రజలందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 18వ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశేష ఉద్దేశం సులోచన పోటీ చేస్తున్నారు. ఈ వార్డు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ వార్డు ఇంకా ఎన్నో చేయవలసినట్టు ఉన్నాయి. ఈసారి మళ్ళా మిగతా ఉన్నక వర్క్స్ కంప్లీట్ చేసేదానికి ఒక అవకాశం ఇవ్వాలని మన వార్డు ప్రజలను కోరుతున్నాము. అదేవిధంగా నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ఈ వార్డు అభివృద్ధి కోసము ఎన్నో విధాలుగా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టర్మ్లో కూడా అట్లే డెవలప్ చేశాము. ఈ కాలనీకి 2 పార్కులు, వాటర్ ట్యాంక్, రోడ్స్ ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర 85% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రోడ్లు మిగిలిపోయాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 1.5 సంవత్సరంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా దాదాపు 85% కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పట్టణానికి కూడా మన ఎమ్మెల్యే గారు అయితేనేమి అదేవిధంగా ఎంపీ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా కూడా ఈ మళ్ళా కూడా మన అన్ని వార్డులలో కూడా దగ్గర దగ్గర నిన్న 12 వార్డులు యునానిమస్ కావడం జరిగింది. అదేవిధంగా 30 వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరడం జరిగింది. ప్రజలంతా కూడా ఎంతో అభిమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృషికి పాటుపడే విధంగా ప్రజలంతా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.